చందనోత్సవం సందర్భంగా స్వామి నిజరూపాన్ని చూసేందుకు సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. అయితే విఐపిల తాకిడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటలకొద్దీ క్యూలలోనే వేచి చూస్తున్నారు. అధికార యంత్రాంగం విఐపిల సేవలో తరిస్తూ సామాన్యులను నిర్లక్ష్యం చేస్తోందని భక్తులు మండిపడుతున్నారు. ఇన్ని ఇబ్బందులు పెట్టే బదులు అసలు దర్శనానికి రావద్దని చెబితే సరిపోతుంది కదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో దర్శనానికి వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణను భక్తులు అడ్డుకున్నారు. ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మంత్రికి భక్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ రాగా ఆయనపైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడైనా సరే గత సంవత్సరం కంటే తర్వాత సంవత్సరం మెరుగ్గా ఉంటుందని ఆశిస్తామండి. కానీ ఇక్కడ తీసుకుంటే గనక మీకు పూర్తిగా ఆలయంలో అధికారుల వైఫల్యం కనిపిస్తుంది. అది ఎందుకు అంటే అధికార పార్టీ వాళ్ళు చేసిన ప్రెషర్స్ వల్ల, వాళ్ళు పెడుతున్న ఇబ్బందుల వల్ల, వాళ్ళు తీసుకున్న టోకెన్ల వల్ల. 1500 పాసులు వీళ్ళు చెప్తుంది, కేవలం 4000 పాసులు 5000 పాసులు మాత్రమే ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఇక్కడ తీసుకుంటే దాదాపు 10 నుంచి 11000 పాసులు బయటకు వెళ్ళినాయి. మరి వైసీపీ పార్టీ వాళ్ళ కార్యాలయం కింద తయారు చేసుకుందామని చెప్పి అనుకుంటారు, మాకైతే అర్థం కావట్లేదు. కానీ సామాన్య భక్తులు నాకు తెలిసి ఇక్కడికి మేము వచ్చి 3 గంటలు పైనే అవుతుందండి. 1500 క్యూలైన ఇలా ఆగిపోయి ఉంటే మరి 300 ఉచిత దర్శనాల పరిస్థితి ఏంటండి? అసలు ఈరోజు దర్శనమే అవకాశం ఉందా? మా కళ్ళ ముందు దాదాపు 4 కళ్ళు తిరిగి పడిపోయారు ఇప్పుడే. మరి వాటి గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరైనా ఈ ఆలయ అధికారులు మాట్లాడుతుంటే లేదు కలెక్టర్ వాళ్ళు చూశారని చెప్పి అంటున్నారు. కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు అడిగితే లేదు ఆలయం వాళ్ళు చూశారని చెప్పి అంటున్నారు. సో కాబట్టి వాళ్ళ మీద వాళ్ళు తోసుకోవడం అవుతుంది తప్ప వీళ్ళు పూర్తిగా ఈ 1500 పాసుల్ని అంతరాలయం పాసులు అని చెప్పని ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చి కనీసం దర్శన భాగ్యం లేకుండా చేశారు. ఈరోజు ఇక్కడ సేవ చేస్తున్న వాళ్ళు ఇంకా నయం. ఈ అధికారులు, అధికార పార్టీ నాయకులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు వీళ్ళ హావా పెరిగిపోయింది తప్ప అంతకు మించి ఈరోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులు నాకు తెలిసి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉంది. దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టి కనీసం వాతావరణం చల్లగా ఉంది. కానీ లేని పరిస్థితుల్లో మాత్రం నాకు తెలిసి ఎంతోమంది క్షతగాత్రులు అయ్యేవాడు. ఈరోజు ఆ స్వామివారు చల్లగా చూడటం వల్ల క్లైమేట్ అనుకూలించి ఎంతోమంది కొంచెం నించోగలుగుతున్నారు తప్ప అధికారులు మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ గవర్నమెంట్ పూర్తిగా వైఫల్యం చెందింది. నాకు తెలిసి ఇదే మా ఆఖరి సంవత్సరం కాబట్టి నచ్చింది నచ్చినట్టు పంచుకుంటామని చెప్పి అనుకున్నారేమో నాకు తెలియదు. కానీ 1500 రూపాయల పాసులు మాత్రం దాదాపు 11000 పాసులు వాళ్ళు పంచుకున్నారు అధికార పార్టీ వాళ్ళు. ఉత్సవ కమిటీ చేస్తున్నటువంటి ఈ అత్యుత్సాహం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఉత్సవ కమిటీలో వాళ్ళు చేసే విధానం చాలా బాధాకరంగా ఉంది. ఇది
లక్ష్మీ నరసింహస్వామికి ఇవాళ చాలా అద్భుతమైన రోజు. ఇది పార్టీ చేస్తున్న విధానంలో చాలా బాధాకరంగా ఉంది. ఒక్కొక్కళ్ళు 50 మందిని 100 మందిని తీసుకొచ్చి వాళ్ళ దర్శనానికి వెళ్ళటం ఇవన్నీ బాధాకరంగా ఉంది. కొద్దిగా మార్పు చేసి నిజంగానే దేవస్థానాలకి వాళ్ళకి ప్రజల్ని కంట్రోల్ చేయడంలో వాళ్ళకి అవగాహన ఉంది. కానీ కలెక్టర్ ఉత్సవ కమిటీ అని చెప్పేసి కలెక్టర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా వాళ్ళు అవగాహన లేని విధంగా చేశారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. చీపురపల్లి నుంచి వచ్చామండి, నిన్న 2 గంటల ట్రైన్ కు వచ్చాము. ఈ రోజు వరకు ఇంతవరకు దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాము. అదే కానీ 1500 టికెట్ తీసుకొని కూడా మాకు ఇంతవరకు దర్శనం రాలేదు. పరిస్థితి అయితే చాలా అద్వానంగా ఉందండి. ప్రభుత్వం పెద్దలు, మినిస్టర్లు, విఐపీలు, కలెక్టర్లకే చంద్రనోత్సవం దర్శనం ఇస్తామని పబ్లిక్ గా చెప్తే మేము ఎవరు టికెట్లు కొనుక్కొని రావు సార్. ఈ రోజు ఒక 1500 పెట్టి టికెట్ తీసుకుని మా పరిస్థితిలో ఉంటే సామాన్య భక్తులు ఉచిత దర్శనముల పరిస్థితి ఎలా ఉంటుంది సార్? కనీసం మంచినీళ్ళు లేవండి. ఎప్పుడు మజ్జిగ మళ్ళీ విసనకర్రలు కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒకటి అట్మాస్ఫియర్ సహకరించినా కానీ గవర్నమెంట్ ఇంత ఘోరమైన ఫెయిల్యూర్ ఇంకొండదు. ఒక్క విఐపీని పంపించండి, సగం గంట క్యూ వదలండి, 4 విఐపీలు ఒకేసారి వెళ్తున్నారు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్ చెప్పండి? విఐపీలు మేము కాదనట్లేదు, వాళ్ళు మా ప్రజాప్రతినిధులే. కానీ ఒకసారి ఒక ప్రజాప్రతినిధి పంపించండి, గంట లైన్ క్యూ కదులుతుంది. ఒక ప్రజాప్రతినిధి వెళ్ళిన తర్వాత గంట క్యూ పంపించి ఇంకో ప్రజాప్రతినిధిని పంపించండి. ప్రజాప్రతినిధులు మేము వద్దనట్లేదు, పంపించండి. మాకు కావాలి కానీ న్యాయం చేయండి. అందరికీ దర్శనం కావాలి, అందరికీ స్వామి దర్శనం కావాలి, అదే కోరుకుంటున్నాం. సత్యబాబు గారి సార్ కన్నా 2 గంటల ముందు వచ్చాము, లైన్ లో ఉన్నాము. ఆ నీళ్ళు ఇంకా రాలేదు. ఎక్కడ ఉన్నావు? 2 గంటల అయింది నేను ఇప్పుడు వచ్చి. వీఐపీ టికెట్ ఏం లేదు, మంచి నీళ్ళు వీవీఐపీ. చాలా అద్వానంగా ఉందండి. ముఖ్యంగా 1500 రూపాయలు వీవీఐపీ అని చెప్పేసి టికెట్లు తీసుకుని 5-6 గంటలు దర్శనం అంటే ఇదేమో అన్యాయం. ఎంత అన్యాయం ఎక్కడ ఉందా? నిజానికి ఏంటంటే ప్రకృతి ఇవాళ సహకరించింది కాబట్టి ప్రజలు బయటపడ్డారు. లేకపోతే ప్రకృతి కూడా ఇవాళ ఎండ కాస్తుంటే మా పరిస్థితి ఏంటి? మా స్లాట్ వచ్చేసి 5 గంటల నుంచి 7 మధ్యలో ఉంది సార్, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వచ్చేసి. ఓకే సార్, అంటే ఈ కార్యక్రమం ఎలా ఉన్నాయి సార్? హిందూ ధర్మాన్ని భ్రష్టపరిచే విధంగా, అంటే మాకు రావద్దు, రెస్టర్ ఇంకా రావద్దు అనే విధంగా ఉన్నాయి సార్. అంటే అర్థం చేసుకోవాలి సార్, ఇప్పుడు బస్సు వచ్చాను కదా, గంట అయింది, నా సార్ ఎందుకు వెళ్ళారో తెలియదు, ఆ సార్ ఏం చేస్తారో కూడా తెలియదండి. ఓ మినిస్టర్ ఇంకో మినిస్టర్ కొట్టుకొచ్చారు లేదండి, అతను రాలేదండి. మన విజయనగరం ఎంపీలండి, అతను రాలేదండి. ఆ లోపల పూజలు చేస్తుండ్రో తెలియదు, దండలు పెడుతుండ్రో తెలియదు. అంటే చాలా మంది షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు అందరూ ఉన్నారు సార్, అందరూ సఫర్ అవుతున్నారు. చిన్నపిల్లలతో ఉన్న ఫుడ్ లేదు, ఏది లేదు సార్. కనీసం సార్ లేడీస్ ప్రాబ్లం సార్, టాయిలెట్ వచ్చి చాలా కాంగ్ ఉన్నారు సార్. అంటే వెళ్ళే దారి లేక సార్, చాలా వరస్ట్గా. అంటే మీకు రాకూడదురా బాబు, అంటే గుడికి రాకూడదు, హిందూ ధర్మాన్ని వాళ్ళు బస్ పట్టించో, ఇంకా బస్ పట్టించేస్తానమాట. ఇప్పటి వరకు లైన్ కదలలేదండి మా పరిస్థితి. 1500 రూపాయలు టికెట్ కొనుక్కున్నాం కానీ మాకేమి సుఖం కనపట్టలేదు, మంచినీళ్ళు కూడా లేదు. ఇప్పుడు అడిగితే ఇప్పుడు ఇచ్చారు. ఇంతవరకు లైన్ కదలలేదు సార్, అటు మొత్తం ఫ్రీగా అక్కడ అటు సైడ్ బాగా అందరిని పంపించేస్తున్నారు. మధ్యలో ఉండి చాలా ఇబ్బందిగా ఉంది సార్, చాలా మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, చాలా ఇబ్బంది కదా సార్. 4 అవర్స్ అవుతుంది, అసలు ఒక లైన్ కదలలేదు సార్.